हाय फ्रेंड्स, वेलकम टू सिंपल वंटलू। वाला एंतो क्रिस्पी एंड क्रंची गा उंडे आलू कुरकुरे पोटाटो कुरकुरे एला चेयालो चूद्दाम। मुंदुगा अदि कावाल्सिंदि रेंडु मीडियम साइज पोटाटोस तीसुकुन्नानु, आलू अंड कॉर्न फ्लोर एंत अवसरं उंदो अंते कलुपुकुंटाम अन्नमाट, यास पर रिक्वायर्ड। अंड पुदीना, कोत्तिमीर యాడ్ చేయడం వల్ల మనకు ఫ్లేవర్ మంచిగా వస్తుంది। జీలకర్ర టీ స్పూన్ కారం తీసుకున్నాను, ఉప్పు తగినంత, నూనె వేయించుకోవడానికి సరిపడా, ఈ ఇంగ్రీడియంట్స్ కావాలండి మనకు ఆలు కురుకురే చేయడానికి। మరెందుకు కాలేసా, తయారీలోకి వెళ్ళిపోదాం। ముందుగా ఆలుని ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఉడికించుకుందాం మెత్తగా అయ్యే వరకు। ఇంతలోపు మనము జీలకర్రని ఇలా క్రష్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది దంచి। అలాగే కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకోవాలి, పుదీనా కూడా చిన్నగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఆలుని మనం మెత్తగా చేసుకుందాం చేత్తో। ఉడకబెట్టుకున్న ఆలుని చూపించే విధంగా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది। బాగా మెత్తగా చేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న జీలకర్రని యాడ్ చేసుకోవాలి। జీలకర్ర మరీ పొడిగా అవసరం లేదు, జస్ట్ సార్ దంచితే సరిపోతుంది। ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, అలాగే పుదీనా, కారం, స్పైసీ ఎక్కువ కావాలంటే కారం ఇంకో టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ అర టీ స్పూన్ యాడ్ చేశాను। దీన్ని బాగా కలుపుకోవాలండి, ఉంటలు ఎక్కడ లేకుండా జాగ్రత్తగా మెత్తగా కలుపుకోవాలి। ఇప్పుడు కార్న్ ఫ్లోర్ తీసుకొని యాడ్ చేసుకుంటూ పోవాలి కొంచెం కొంచెంగా, మనకు ఇది పిండి ముద్దలా వచ్చేంత వరకు ఆలు మిశ్రమం కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది। ఎక్కువ ఏం అవసరం పడ్డదు, అవసరం మేరే చూసుకొని మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ పోవాలి కొంచెం కొంచెంగా, సరిపోతుంది। అలా ఒక పిండి ముద్దలా తయారు చేసుకుంటే సరిపోతుంది। ఇలా చపాతి పిండి ఇలా కలిపి పెట్టుకోవాలి। దీనిపై ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్క పెట్టుకుంటే సరిపోతుంది। 10 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి, చపాతి ఉండలు మాదిరి। చపాతి రుద్దుకోవడానికి మనం సెట్ చేసుకుంటాం కదా, అలా సెట్ చేసి పెట్టుకోవాలి। ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను మొత్తం పిండిని। ఇప్పుడు 2 ప్లాస్టిక్ కవర్స్ని తీసుకొని దానికి ఆయిల్ పూసుకోవాలి। లైట్గా ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి, చేతితో రుద్దుకుంటే సరిపోతుంది ప్లాస్టిక్ కవర్స్ పైన, అలాగే 2వ కవర్ పైన కూడా సేమ్ అలాగే ఆయిల్ అప్లై చేసుకొని చేతితో రాసుకుంటే సరిపోతుంది మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే। మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని చపాతీ ఒత్తినట్టు ఒత్తుకోవాలి। చపాతి చేసినట్టు చేసుకుంటే సరిపోతుంది పైన కవర్ పెట్టేసి। కవర్కి కింద పైన ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు ఏం అంటుకోదు అనమాట, పిండి కవర్ కూడా సింపుల్గా వచ్చేస్తుంది మనకు, ఈ విధంగా సింపుల్గా వచ్చేస్తుంది।
తీసుకొని కట్ చేసుకోవాలి చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం వల్ల మనకు ఒక్కొక్క సింపుల్గా ఒక్కొక్క పీస్గా వస్తుంది ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని మనం అరచేతితో ఇలా రోల్స్ మాదిరి చేసుకోవాలి చిన్న చిన్న రోల్స్ మాదిరి అరచేతిపై లైట్గా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఇలా రోల్స్ చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న మొత్తం పిండిని ఈ విధంగానే సెట్ చేసుకుంటూ తయారు చేసుకోవాలి రోల్స్ని మనకు మరీ పొడవుగా అవసరం లేదంటే ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న సైజులో మనం రోల్స్ తయారు చేసుకోవచ్చు లైట్గా కార్న్ఫ్లోర్ అరచేతికి అప్లై చేసుకోవడం వల్ల సింపుల్గా అయిపోతాయి ఇవి తొందరగా ఇప్పుడు అన్నీ ఇలా రోల్స్ చేసి పెట్టుకోవాలి మొత్తం పిండిని మొత్తం రోల్స్ ఇలా తయారయ్యాయి ఇవి వేయించుకోవడానికి రెడీ అయ్యాయన్నమాట మనం ఇప్పుడు స్టవ్పై బాణాలు పెట్టుకొని వీటిని వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాణంలో ఆయిల్ పోసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి ఆయిల్ బాగా వేడెక్కాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని రోల్ చేసుకున్న కుర్కురేస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒక్కొక్కటిగా విడిగా వేసుకోవడం వల్ల మనకు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మనకి ఇవి బాగా వేగుతాయన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మనకు లోపల కూడా బాగా కాలుతాయన్నమాట లోపల పచ్చిగా ఉండకుండా బాగా కాలుతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దానికొకటి అనుకోకుండా చూసుకుంటూ తిరిగేసుకుంటూ ఉంటే కనుక బాగా రోస్ట్ అవుతాయి ఇలా రోస్ట్ అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను వీటిని మీడియం రోస్ట్ మాత్రం చేశానండి నెక్స్ట్ చేసేటప్పుడు డీప్ రోస్ట్ చేస్తాను ఇవి ఒక రకంగా ఉంటాయి టేస్టీలో డీప్ రోస్ట్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఆయిల్ వేడి చేసుకోవాలి వేడి చేసుకొని మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు రుచి చాలా బాగుంటుంది స్పైసీ ఎక్కువగా ఉండదు కాబట్టి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి టమాటో సాస్ తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయన్నమాట ఇవి ఇప్పుడు ఇవి డీప్ రోస్ట్ చేయబోతున్నాను వీటిని ఒక్కొక్కటిగా ఇలా అంటుకున్నాయి కదా వీటిని సపరేట్ చేసుకోవాలి సింగిల్ సింగిల్ అయ్యేలా సింగిల్ సింగిల్ అయ్యాక బాగా రోస్ట్ చేసుకోవాలి వీటిని రోస్ట్ చేసుకోవాలి చూపించే విధంగా గోల్డెన్ బ్రౌన్ కంటే కాస్త ఎక్కువగా చేసుకోవాలి డీప్ ఫ్రై ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై అయ్యాక వీటిని పక్కన తీసుకోవాలి ప్లేట్లోకి
పొద్దున్న మొత్తం పొటాటో పిండి ముద్దని ఇలా రోల్స్గా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి పిండి మొత్తాన్ని. ఇలా చేసుకోవాలి మొత్తం రోల్స్ని డీప్ ఫ్రై. ఇందాక మీడియం ఫ్రై చేసుకున్నాం కదా, అవి అంత క్రంచీగా ఉండవు, మీడియంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నవి చాలా క్రంచీగా ఉంటాయి, కాబట్టి డీప్ ఫ్రైగా ప్రిఫర్ చేస్తే సరిపోతుంది. చూసారుగా ఎంతో రుచికరమైన కరకరలాడే ఆలుకూరకూర రెడీ అయిపోయాయి. వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరు, మీరు ట్రై చేయండి. మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల పైకి రుచి కావడం కాకుండా లోపల కూడా ఎంత బాగా కాలుండే చూడండి, సరిగా అందుకే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.